విచనమాట విషయాలు మన థింకింగ్ ప్రాసెస్ ఎవ్రీ టైం మీరు చెప్పేది ఏంటంటే నెగిటివ్ థాట్స్ లేకుండా ఎప్పుడైతే థింకింగ్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఏదైనా వర్కౌట్ అవుతుంది అంటూ ఉంటారు మంది చెప్పేది ఏంటి అంటే మేము మెడిటేషన్ క్లాసెస్కి అటెండ్ అయ్యాము మేము అఫర్మేషన్స్ రాస్తున్నాము చక్రాస్ యాక్టివేషన్ అన్నారు అది చేశాము బట్ ఇంకా మాకు అవ్వట్లేదు మాకు ఎంత ప్రయత్నించినా ఆ విధంగానే ఉంటుంది రిజల్ట్ అనేది సరిగ్గా లేదు అని చెప్తూ ఉన్నారు దీనికి అసలు మీరు ఏం చెప్తారు వాడు ఉషా గారు నిజంగా ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా మనం హోటల్కి అది వస్తుంది ఇమీడియట్గా ఒక హాఫ్ ఎన్ అవర్లోను వన్ అవర్లోను వచ్చేస్తుంది కానీ ఇది లైఫ్ కదండి మనము ఎన్నో డేస్ నుంచి సంవత్సరాలు కాదు ఎన్నో ఇయర్స్గా చాలా అంటే సబ్కాన్షియస్ మైండ్లో అలాంటి ఏమంటారు లివింగ్ ఇన్ బిలీఫ్స్ అనేది మనం పెట్టేసుకున్నాం ఆల్రెడీ అవి ఇమీడియట్గా చేంజ్ అవ్వాలి అంట అవుతుందా మనం ఎంతో నెగిటివ్ సైడ్ ఉన్నాం అండ్ బ్యాలెన్స్ అవ్వాలి ఫస్ట్ పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అంటే ఫస్ట్ మనం బ్యాలెన్స్ అవుతూనే కదండి పాజిటివ్కి వెళ్ళగలుగుతాం సో మనం ఒక స్కేల్ పైన చూసుకున్నా కూడా నెగిటివ్ ఉంటుంది తర్వాత జీరో వస్తుంది తర్వాత పాజిటివ్ ఉంటాయి నంబర్స్ అవునా మనం నెగిటివ్ నుంచి ఆటోమేటిక్గా పాజిటివ్కి అయితే రాలేమండి ఫస్ట్ న్యూట్రలైజ్ అవ్వాలి కదా ఎప్పుడైతే మన థింకింగ్లో అంటే మన థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుందో ఖచ్చితంగా అప్పుడు చేంజెస్ అనేవి జరగడం స్టార్ట్ అవుతుంది లైఫ్లో బట్ ఆ నమ్మకాన్ని అయితే మనం ఏర్పరచుకోవాలి కదండి ఏర్పరచుకోవాలి దానిపైన మన యాక్షన్ ఉండాలి మనం ఆలోచించినంత ఈజీగా అవ్వట్లేదు ఏదో కొన్ని రోజులు చేసేసి దాన్ని వదిలేసామనుకోండి ఎలా అవుతుంది మనం ఇప్పుడు మన బాడీకి ఫుడ్ కావాలి ఎనర్జీ కావాలంటే కొన్ని రోజులు మాత్రమే మనం తిని తర్వాత మానేసామనుకోండి అనుకోండి అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనం ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకుందాం ఉషా గారు ఇక్కడ ఈ లెమన్ ఉంది అంటే ఒకసారి వేస్ట్ చూద్దాం ఇది బాటమ్ అంటే కిందికి వెళ్ళి సెటిల్ అయిపోయింది అవునా అంటే ఇది మన లైఫ్ అనుకున్నప్పుడు మన థింకింగ్ ప్రాసెస్ నెగిటివ్గా ఉంది అనుకోండి మన నెగిటివ్ ఇమోషన్స్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ బిలీఫ్స్ ఇవన్నీ మనలో ఉన్నాయి సో మనం ఎలా అంటే ఈ లెమన్ లాగానే మన లైఫ్లో కిందనే ఉంటాం ఎప్పుడైతే ఈ నెగిటివ్ అంతా కూడా మనలో ఉన్నప్పుడు అండ్ ఒకవేళ మనం పాజిటివ్ అవ్వాలి అంటే మన లైఫ్లోకి మెడిటేషన్ ఓకే మన యాటిట్యూడ్ పాజిటివ్గా రావాలండి పాజిటివ్గా ఎప్పుడైతే వస్తుందో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెమన్ ని తీసుకుందాం మనం అంటే ఈ లెమన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంది నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ బిలీఫ్స్తో ఉంది కాబట్టి ఈ లెమన్ అనేది కిందికి వెళ్ళిపోయింది మన లైఫ్లో కూడా కిందికి అలాగే ఉంటామండి అంటే మనం గ్రో అవ్వము అండ్ ఇది లె ఇది మన సాల్ట్ వాటర్ అండి సాల్ట్ అంటే ఈ వాటర్ కన్నా కూడా సాల్ట్ డెన్సిటీ సాల్ట్ వేసినప్పుడు వాటర్ డెన్సిటీ అనేది ఎక్కువ అవుతుంది దట్ మీన్స్ లెమన్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లెమన్ వేయగానే పైన ఫ్లోట్ అవుతుంది ఓకే చూసారా ఇప్పుడు పైన ఫ్లోట్ అవుతుంది నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు కింద సెటిల్ అయిపోయింది అండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ లెమన్ పైన ఫ్లోట్ అవుతుంది అంటే మనలో కూడా నెగిటివ్ ఆలోచనలు తీసేసామనుకోండి అంటే నెగిటివ్ ఆలోచన ఎలా తీసేస్తాం మెడిటేషన్ అనే టూల్ని గనక మన లైఫ్లో యూజ్ చేస్తే అంటే దీంట్లో నేను సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన కాబట్టి ఆ మెడిటేషన్ అనమాట సాల్ట్ సో ఆ మెడిటేషన్ అనే టూల్ని వేసాను కాబట్టి మన లైఫ్ ఇలా పైనకొస్తుంది అంటే మనం కిందనే అంటే కంఫర్ట్ జోన్లో ఈ ఎక్స్క్యూజెస్ ఇస్తూ కూర్చోకుండా ఎస్ మనం యాక్షన్ తీసుకుంటాం మన లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటాం అన్నమాట సో పాజిటివ్గా అయిపోతుంది మన లైఫ్ ఈవెన్ మనము కొన్ని షాప్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఉషా గారు నెగిటివిటీ ఉండొద్దు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక లో వాటర్ వేసేసి లెమన్ పెడతారావునా దట్ మీన్స్ మన సరౌండింగ్స్ అంతా పాజిటివ్గా ఉన్నా లేదా పాజిటివ్ ఉంటే గనక అది పైనకొస్తుంది నెగిటివ్ ఉంటే అది కింద సెటిల్ అయిపోతుంది సో ఏం అదే విధంగా మన బాడీలో కూడా నెగిటివిటీ ఉన్నంత సేపు పాజిటివ్ రిజల్ట్స్ రావు అండ్ మనం ఇక్కడ చూసుకుందాం ఉషా గారు ఇది మన బాడీలో ఉండే ఎనర్జీ సిస్టమ్ చక్రా సిస్టమ్ అని చెప్తూ ఉంటాం కదా అంటే ఎప్పటివరకైతే ఈ చక్ర సిస్టంలో గనక బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి మనకు పాజిటివ్ రిజల్ట్స్ రావు మనం అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనం మెడిటేషన్ చేసామనుకోండి మనం సెవెన్ చక్రాస్ గురించి మేజర్గా చెప్పుకుంటూ ఉంటాం మూలాధార చక్ర అంటే రెడ్ కలర్లో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం స్వాదిష్టాన ఆరెంజ్ కలర్ మణిపూరక ఎల్లో కలర్ అదేవిధంగా అనాహత చక్ర ఈ గ్రీన్ కలర్లో మనం చూపిస్తూ ఉంటాం అండ్ ఇది విశుద్ధ చక్ర బ్లూ కలర్ అదేవిధంగా అగ్నా చక్ర ఇండిగో వాయిలెట్ కలర్ ఇదేమో మన సహస్రార అంటే ఈ కలర్స్ చూసారా మనం విబ్జిఆర్గా కూడా తీసుకోవచ్చు రెయిన్బో కలర్స్ అని చెప్తూ ఉంటాం కదా అంటే ఎప్పుడైతే మన లైఫ్లో ఈ చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయో మన లైఫ్ చాలా కలర్ఫుల్గా ఇలాగే ఉంటుంది సేమ్ సో మనం మెడిటేషన్ అనేది మన లైఫ్లో అప్లై చేయాలి అందరికీ తెలుసండి మెడిటేషన్ చేయాలి మంచి రిజల్ట్స్ వస్తాయి అని కానీ ప్రాక్టికల్గా చెయ్యరు చెయ్యట్లేదు అందుకనే నెగిటివ్ రిజల్ట్స్ని చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మన లైఫ్లో అద్భుతమైన రిజల్ట్స్ మనకి ఏది కావాలి అంటే అది వస్తుంది ఖచ్చితంగా సో చాలామంది మెడిటేషన్ క్లాసెస్ని కూడా అడుగుతూ ఉంటారు ఇప్పటికి మనం ట్వంటీ వన్ డేస్ క్లాస్ మెడిటేషన్ త్రీ ఫోర్ సెషన్స్ కూడా కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఇంకొక సెషన్ మీద రన్ అవుతుంది ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకుని ట్వంటీ వన్ డేస్ మీతో పాటు ఎవరైతే చక్రాస్ యాక్టివేషన్ గురించి కానివ్వండి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు కూడా మన మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు చాలా కాల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి ఏ విధంగా అంటే మనీ విషయం ఒక్కటే కాదండి ఉద్యోగ అవకాశాల కోసం అడుగుతున్న వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ సరిగ్గా లేని వాళ్ళు ఉంటూ ఉంటారు అండ్ మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి ఎవరైతే లోగా ఉంటారో పీస్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మన మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి మన పర్సనల్ వన్ టు వన్ సెషన్స్ కానివ్వండి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటారు మన కింద కామెంట్స్ చూసుకున్నా రీసెంట్గా ఒక కామెంట్ చదివాను మనీ కోసమే వర్క్ అవుతుందా సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏ విషయాలకైనా మనం యూస్ చేయొచ్చు అని ఒకసారి ఆ క్లారిటీ కూడా అసలు అన్ని విషయాలకి మనం యూజ్ చేయొచ్చు ఉషా గారు మెడిటేషన్ అంటే మనం ఏది కావాలి అంటే అది ఎలా అంటే మన ఫోకస్ ఒక్కదానిపైన ఉందనుకోండి దాన్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేయగలుగుతాం సపోజ్ మనకు మంచి ఆరోగ్యమే కావాలి అలాంటప్పుడు మెడిటేషన్ ప్రాసెస్లో మనం హీల్ చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అండ్ అదేవిధంగా డబ్బులు అట్రాక్ట్ చేయాలి అన్నా కూడా ఈ మెడిటేషన్ మనకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ మెడిటేషన్లో మనం అఫర్మేషన్స్ యూజ్ చేస్తాం విజువలైజేషన్ అంటే విజువలైజేషన్ పైన కూడా మనం చాలా నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేశాం కదా అంటే అది ఎంత పవర్ఫుల్లో యూస్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు అండ్ నా లైఫ్లో కూడా ప్రతి ఒక్కటి ఏదైతే నేను విజువలైజ్ చేశాను అది మేనిఫెస్ట్ అయ్యింది అంటే ఎప్పుడైతే మనం లా ఆఫ్ అట్రాక్షన్ తదేకంగా అంటే కంటిన్యూస్గా యూస్ చేస్తామనుకోండి నిజంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటాం మన బిలీఫ్ని ఏదో ఒకటి రెండు అవ్వకపోగానే అయ్యో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఆ లైఫ్లో పని చేయట్లేదు అని చెప్పేసి వదిలేసి మళ్ళీ ట్రై కూడా చెయ్యము కానీ నమ్మకం పెట్టుకోవాలి చిన్న చిన్న వాటితో ట్రై చేయాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బులే కాదండి మన రిలేషన్ ఒకవేళ బాలేదు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్లో రిలేషన్ బాగాలేదు కానీ ఈ మెడిటేషన్ ప్రాసెస్లో వాళ్ళ రిలేషన్ ఎలా బాగవుతుంది అనే విధంగా మనం హీలింగ్ ప్రాసెస్ అంటే రిలేషన్స్ ఎలా మెరుగుపడతాయి అనే విధంగా కూడా సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది అండ్ అదే విధంగా సక్సెస్ మనకి ఎలా రావాలి స్టూడెంట్స్కి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి జాబ్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని మనం చూడాలి అంటే త్రూ మెడిటేషన్ పాసిబుల్ అవుతుందండి ప్రతి ఒక్కదానికి యూజ్ చేయొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో ఇప్పుడు అర్చనా గారు చెప్పిన విధంగా ఎవరైనా సరే బిజినెస్కి సంబంధించి కానివ్వండి రిలేషన్స్కి సంబంధించి కానివ్వండి ఆర్థికపరమైన సమస్యలు కానివ్వండి అండ్ దాంతోపాటు పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి సో వాళ్ళని పాజిటివ్ వైపు టర్న్ చేయాలనుకున్నా కానీ మెడిటేషన్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్న పర్సనల్ మెడిటేషన్ క్లాసెస్ కావాలి అనుకున్న మీ టైమింగ్స్ని బట్టి అయితే అర్చనా మేడం అవైలబుల్గా ఉంటారు ఎవరికైనా మనకి యూజ్ అవుతుంది అనిపిస్తే కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద కూడా అవుతున్న కాంటాక్ట్ మీ కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ